హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ఈరోజు మణికొండ లొకేషన్లో ఉన్న మర్రిచెట్టు సర్కిల్కి నియర్బైగా మనకు ఒక 200 square yards వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ తోటి మనకు 4 BHK విల్లా అనేది సేల్కి వచ్చిందండి. అండ్ మనకి విల్లాకి 30 feet రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ మనకి 2 car parking స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకు 200 square yards మనకు దాదాపు మొత్తం 5000 square feet బిల్ట్ ఏరియా తోటి మనకి విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ 4 BHK విల్లా అనేది మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా మొత్తం మనకు లివింగ్ ఏరియాకి మనకి ప్రొవైడ్ చేశారండి స్పేస్ అనేది. అండ్ మనకు ఇంటర్నల్గా లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేశారు, ఎలివేటర్ అనేది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఏరియా అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను. వీడియోలో కన్యూ అవుతుందండి. అండ్ మనం చూడండి, లిఫ్ట్ ఫెసిలిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది టాప్ ఫ్లోర్ వరకు మనకు అవైలబుల్ ఉంది. అండ్ మనకు స్టేర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారండి. బ్రాండ్ న్యూ కండిషన్ ప్రాపర్టీ, రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉందండి. అండ్ మనకి 200 square yards సంబంధించిన విల్లా అనేది ఈస్ట్ ఫేసింగ్ ఒక యూనిట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఒక యూనిట్ అవైలబుల్ ఉందండి. ఈ 2 units మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ యూనిట్ అండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఓపెన్ కిచెన్, యూటిలిటీ స్పేస్, డైనింగ్ ఏరియా అండ్ మనకు ఒక గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. దానికి సంబంధించిన వీడియో అనేది మీ ఇప్పుడు ప్రజెంటేషన్ చేస్తున్నానండి. అండ్ కిచెన్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశాను. కిచెన్కి అటాచ్డ్గా ఉన్న మన యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకు వాషింగ్ మిషన్ ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. మనకు హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకు పూజా గది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. పూజా గది చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ ఏదైనా డీటెయిల్స్ వీడియోలో మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మీరు వీడియో అనేది యూట్యూబ్లో చూస్తున్నట్టయితే డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఒకవేళ ఇదే వీడియో మీరు ఫేస్బుక్లో చూస్తున్నట్టయితే వీడియోకి లెఫ్ట్ సైడ్ టాప్లో మీకు సీమోర్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదా షో మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో డీటెయిల్స్ కంప్లీట్గా అవైలబుల్ ఉంటాయి. అండ్ గెస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి. గెస్ట్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. మనకు 30 feet రోడ్ కనెక్టివిటీ, సరౌండింగ్ మొత్తం HMDA అప్రూవ్డ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనకు వెంటిలేషన్ లైట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు టోటల్ విల్లాలో మనకు 75% ఏరియా అనేది మనకు వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది. మీకు ఇప్పుడు ఇంటర్నల్గా ఫాల్ సీలింగ్ లైట్స్, మనకి ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా వ్యూ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన సిట్అవుట్ ఏరియా అండి. ఇది మనకు విల్లాకి ఫ్రంట్ ఫేసింగ్ అవుతుంది. ఇది కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. మొత్తం అన్ఫర్నిష్డ్ రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉన్న విల్లా అండి. మనకు వన్స్ వుడ్ వర్క్ చేయించుకుంటే మనకి లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది. ఎవరైతే గేటెడ్ కమిటీలో కాకుండా ఇండివిజువల్గా మనకి మణికొండ, నార్సింగి, కోకాపేట్, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి లొకేషన్లో మనకు విల్లా కోసం చూస్తున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. మీకు లిఫ్ట్ ఫెసిలిటీ అనేది మీకు వీడియోలో కవర్ చేశాను. అండ్ మనకు పర్సనల్ హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి. మనకు ఫ్లోరింగ్ అంతా మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. మీకు ఫస్ట్ ఫ్లోర్లో మీకు గెస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేశానండి. అండ్ ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. 2 windows ప్రొవైడ్ చేశారు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. అండ్ వార్డ్రోబ్స్, డ్రెస్సింగ్ యూనిట్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు వుడ్ వర్క్ చేయించుకుంటే వార్డ్రోబ్స్ వస్తాయి. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. గ్లాస్ పార్టీషన్ షవర్ ఏరియా. అండ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. అండ్ మనకి ఇప్పుడు 3rd bedroom కవర్ చేస్తున్నాను. ఇది 3rd bedroom అండి. మనకు 2 sides విండో అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉన్న గెస్ట్ బెడ్రూము అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న 3rd bedroom అనేది ఒకే సైజ్ అవైలబుల్ ఉంది. చూడండి, మనకు సేమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు, వాల్ మౌంటెడ్ ఇచ్చారు. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉందండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు 3 bedrooms అనేది కవర్ చేశాను. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ నుంచి 3rd floor ఎంటర్ అవుతామండి. మనం ఇప్పుడు స్టేర్స్ ద్వారా వెళ్తున్నాము. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ ప్రజెంటేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి.
ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లోకి వచ్చామండి. మనకు థర్డ్ ఫ్లోర్ ఏరియాలో మీకు పవర్ లైట్స్ వేయకుండా, ఫాల్ సీలింగ్ లైట్స్ వేయకుండా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ ఏ విధంగా ఉంటుందో మీకు ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ అనేది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. అండ్ ఇది బార్ కౌంటర్ స్పేస్ అండి, బార్ కౌంటర్కి ఇచ్చిన స్పేస్ అలాట్మెంటు. మీరు తర్వాత వుడ్ వర్క్ మొత్తం పార్టిషన్ అనేది వీళ్ళు చేయించారు, మనకు స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఇప్పుడు ఫోర్త్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. మన ఫోర్త్ బెడ్రూమ్లో 3 విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించిన స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి, వార్డ్రోబ్స్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్. మనకి ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. 4 బెడ్రూమ్స్కి 4 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఒక హోమ్ థియేటర్ ఉంది. అండ్ పర్సనల్ బార్ కౌంటర్ సంబంధించిన స్పేస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ మీకు 5000 స్క్వేర్ ఫీట్ అండి. ఇంటర్నల్గా మనకు లిఫ్ట్ ఫెసిలిటీ అనేది టాప్ ఫ్లోర్ వరకు అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మనకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ క్లియర్గా చూడండి. థ్యాంక్ యూ.